ఈ బైబిల్ స్టడీ ప్రార్థన కోరికకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు. బైబిల్లో మన ధ్యానం కొరకై లూకా సువార్త మొదటి అధ్యాయము 30వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 30వ వాక్యం. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఈ పూట యేసు తల్లి అయిన మరియ గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఈ డిసెంబర్ నెల క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటారు. ముఖ్యముగా యేసుక్రీస్తు తల్లి అయినటువంటి కన్య మరియని ఎక్కువగా కొనియాడుతూ ఉంటారు. ఆమె లేనిది యేసుప్రభు వారు ఎలా వచ్చారు అని ఆమెనే దేవతగా, దేవుడిగా భావించి కొలిచే వాళ్ళు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారి లోకానికి రావటానికి కన్యైనటువంటి మరియని దేవుడు ఒక సాధనముగా వాడుకున్నాడు. క్లుప్తంగా బైబిల్లో మరియ గురించి మీకు తెలియచేస్తాను. ఆమె దేవుని వలన కృప పొందినటువంటి కన్యక స్త్రీ. కృప అనేది చాలా కొంతమందికే కలుగుతుంది, అందరికీ కలగదు. కొంతమంది మాత్రమే దేవుని యొక్క కృపకు పాత్రలకు మార్చబడతారు. చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ ఆనాడు స్పెషల్గా దేవుడు కన్య అయినటువంటి మరియని దర్శించాడు. దేవుని యొక్క దూత వచ్చి, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందుతివి అని ఒక శుభ సమాచారాన్ని తెలియచేసి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆమె కృప పొందినటువంటి కన్యక లేక స్త్రీ. మరియా అనే మాటకి గ్రీక్ పదము యొక్క మీనింగ్ ఏంటంటే మిరియాం, మిరియాం అని అర్థం. మిరియాం, మరియా అనే మాటకి అర్థం ఏంటంటే కన్నీరు అని అర్థం. కన్నీరు, కన్నీరు. ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించే ఒక ప్రార్థన పర్రాలు. చాలామంది స్త్రీలు ఉన్నారు, కన్యకలు ఉన్నారు, కానీ మొదట ఆమె దేవుని యొక్క కృపను పొందినటువంటి కన్యక. మరియా అనే మాటకి కన్నీరు అని అర్థం. దేవుని ప్రజలైన వాళ్ళు అనేక విషయాల కొరకు ఏడ్చేవాళ్ళు ఉన్నారు. అనేక విషయాల కొరకు, తల్లి కొరకు, తండ్రి కొరకు, సమస్యల కొరకు, ప్రతి విషయంలో ఏడ్చి బాధపడేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వారు కూడా లోకంలో ఉన్నప్పుడు కన్నీళ్ళు విడిచి ఏడ్చాను. మరియు కూడా ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించి కన్నీళ్ళు విడిచి అనుభవం కలిగిన స్త్రీ. స్త్రీలు ఉన్నారు కాబట్టి స్త్రీలలో ఉండవలసినటువంటి లక్షణాలు ఇప్పుడు మరియలో కంపేర్ చేసుకొని, ఇప్పుడు మీరు కూడా అలా నడిచినప్పుడు మీరు కూడా కృప పొందిన వారుగా మార్చబడతారు కాక. హల్లెలూయా. మరియా అనే మాటకి మిరియం గ్రీక్ వర్డ్ కన్నీరు అని అర్థం. దేవుని ప్రజలైన వాళ్ళు ఏడుస్తారు, లోక సంబంధమైన ప్రజలు కూడా ఏడుస్తారు. రెండు రకములైన ఏడుపుల గురించి, కన్నీరు గురించి పౌలు గారు తెలియచేస్తారు. ఒకటి లోక సంబంధమైన దుఃఖం, రెండవది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. లోక సంబంధమైనటువంటి దుఃఖము అది మరణాన్ని కలగజేస్తుంది. లోక సంబంధమైన వాటి కొరకు ఆస్తి, వెండి, బంగారు, వస్త్రాలు వీటి కొరకు ఏడ్చేవాళ్ళు వాటి ద్వారా ప్రయోజనం ఏమాత్రం పొందలేరు. బాధపడి దుఃఖపడి పొందుకున్నా ఏం ప్రయోజనం కూడా ఉండదు లోకంలో ఉన్నంత వరకే. కానీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లు విడిచినది తన పాప ప్రాయశ్చిత్తం కొరకు. కనుకనే ఆమెకు దేవుడు సమాధానం ఇచ్చి పంపించాడు. వ్యాధితో బాధపడుతున్న స్త్రీ కూడా
ఆమె కూడా కన్నీళ్ళు విడిచి బాధపడుతోంది. వ్యాధి బాక్కావాలని ఆమె కూడా కన్నీళ్ళు తుడవబడినదై తన రోగంలో నుండి బాగుపడింది. ఇలా లోక సంబంధమైన వాటి కొరకు ఏడ్చేవాళ్ళు ఉన్నారు, దేవుని ప్రజలైన వాళ్ళు దైవ చిత్తానుసారంగా ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారు కూడా లోకంలో ఉన్నప్పుడు ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 మరణము నుండి రక్షించుటకు శక్తిగల దేవుని సన్నిధిలో గెత్సెమనే తోటలో ఆయన ఏడ్చాడు. ఆ సంగతి హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. శరీర దారి ఉన్న దినాలలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. శరీర దారి ఉన్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ గెత్సెమనే తోటలో ఏడ్చాడు. ఎందుకంటే లోకములో ఉంటున్న సమస్త ప్రజలు చేసిన పాపభారం ఇప్పుడు ఆయన మీద మోపబడింది. ఇంట్లో ఒకరు నేరం చేస్తేనే ఆ పాపభారాన్ని భరించాలంటే ఎంత కష్టమో, అలాంటి సమయంలో సర్వలోక ప్రజలు చేసిన పాపభారాన్ని యేసయ్య మోయాలన్నప్పుడు కూడా ఆయన కూడా శరీరధారి ఉన్న దినములలో మహారోధనతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున తండ్రి ఆయనను అంగీకరించాడు. యిర్మీయా గ్రంథం 9:1 కూడా యిర్మీయా ప్రవక్త ఏడుస్తూ ఉన్నాడు తన ప్రజల క్షేమాన్ని కోరి, నా జనులను హతమైన వారిని గురించి నేను దివారాత్రులు కన్నీరు విడిచినట్లు చూడండి. తన ప్రజలు దేవుని ప్రజలైన వాళ్ళు హింసింపబడుతూ ఉన్నారు, బాధింపబడుతూ ఉన్నారు. వారి నిమిత్తమై ప్రవక్త కన్నీళ్లు విడిచి బాధపడి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ప్రభు నమ్మిన ప్రజలు సేవకులు హింసింపబడి బాధింపబడుతున్నారు కదా అని ఆయన కూడా దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి ఏడ్చి జవాబును పొందుకున్నాడు. సమూయేలు 30:4 దావీదు కూడా కన్నీళ్లు విడిచి ఏడ్చాడు. ఎందుకు తెలుసునా? తన భార్య పిల్లలు చెరగొనిపోయినప్పుడు ఆ బాధను తట్టుకోలేక ఇక గుండెలు పగిలిపోయేటట్లుగా వేదన పడి కేకలు వేసి ఏడుస్తూ ఉన్నాడు. సమూయేలు 30:4 ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చను. చూడండి, దావీదు తన భార్య పిల్లలు చెరగొనిపోయినప్పుడు శత్రువులు తన అనుచరులు కూడా వాళ్ళ భార్య పిల్లలను కూడా తీసుకొని పోయినప్పుడు తన కుటుంబస్తులు అలా శత్రువులు చెరగొని పోయారనే సంగతి విని ఇక ఏడ్చుటకు శక్తి లేకుండా పోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:17 ఏషావు కూడా ఏడ్చాడు కన్నీళ్లు విడిచి. ఎందు నిమిత్తం? జ్యేష్ఠత్వపు భాగాన్ని అమ్మివేసుకున్నాడు. మరలా పొందాలి అని ఎంత ప్రయాసపడి కన్నీళ్లు విడిచి ప్రలాపించినా కూడా మరలా ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని పొందలేకపోయాడు. చదువుదాం. ఏషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందుకోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుతురు. చూడండి, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. మరలా పొందాలి అని ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనము లేకుండా పోయింది. ఇలా లోకంలో ఉండే ప్రజలు ఏడ్చే ఏడుపులు వేరు, దేవుని ప్రజలైన వాళ్ళు ఏడ్చే ఏడుపులు వేరు. ఈ రోజుల్లో మీరు దేని కొరకు ఏడుస్తూ ఉన్నారు? దేని కొరకు ఏడుస్తూ ఉన్నారు? క్రిస్మస్ పండుగ వచ్చింది, బట్టలు లేవనా? లేకుంటే నా హస్బెండ్ నెక్లెస్ కొనేట్లేదనా? లేకపోతే దేని కొరకు ఏడుస్తున్నారు? దైవ చిత్తానుసారంగా ఆనాడు భక్తులు వాళ్ళు ఏడ్చినప్పుడు దేవుడు వారికి వెంటనే జవాబును అనుగ్రహించాడు.
వెంటనే జవాబును అనుగ్రహించాడు. ఒక ఉద్దేశంతోనే ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. అనవసరమైనటువంటి వాటి కొరకు ఏడ్చి బాధపడితే ప్రయోజనం ఏమీ ఉండదు. ఆ మధ్య ఒక సహోదరి అద్దంకిలో ఉన్నప్పుడు ఏడుస్తూ బాధపడుతూ వచ్చారు. ఏంటంటే వాళ్ళ మామగారు ఇల్లు ఇవ్వలేదట. ఇవ్వకపోతే ఏమైంది, ఆల్రెడీ ఇల్లు ఉంది కదా మీకు అని అంటాను. లేదు, మాకు భాగం రావాలి అని ఏడ్చి బాధపడి కన్నీళ్లు విడిచి పెద్ద గొడవ చేసుకున్నారు. అయినా ఆయన ఇవ్వలేదు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆమె ఆ ఇల్లు స్వాధీనం చేసుకున్నది. ఈమె ఏడ్చి ప్రలాపించి ఎంత బాధపడ్డా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. కానీ వాళ్ళ కుటుంబస్తుల మధ్యలో అసమాధానం ఏర్పడిందే తప్ప సంతోషం లేదు ఇప్పటి వరకు కూడా. కనుక లోక సంబంధమైన వాటి కొరకు ఏడవడం కంటే దైవ చిత్తానుసారంగా దేవుని సన్నిధిలో ఏడవడం ఎంతైనా మంచిది, ఏడవడం ఎంతైనా మంచిది. మరియా అనే మాటకి కన్నీరు అనర్థం. ఆత్మీయంగా వీటిని తెలియచేస్తున్నాను. మనము దైవ చిత్తానుసారమైన దుఃఖంతో కుటుంబంలో ఎవరైనా రక్షణ లేకపోతే వారు కొరకు ఏడవాలి. ఇంకా యెషయా చెప్తూ ఉన్నారు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువుడి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువుడి, ఏడుస్తూ ఉన్నారా, ఎందుకు ఏడవాలయ్యా, మాకేం పట్టిందని. వారి క్షేమాన్ని కోరి, ఎందుకంటే సాతానుడు ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్న ఈ రోజుల్లో పిల్లల క్షేమాన్ని కోరి, కుటుంబస్తుల క్షేమాన్ని కోరి, సంఘక్షేమాన్ని కోరి మనం ప్రార్థించకపోయినా కూడా కన్నీళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. అయితే ముందుగా దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ప్రార్థించినప్పుడు వాటి ద్వారా దేవుడు దుఃఖాన్ని సంతోషంగా మార్చుదురుగాక. యెషయా గ్రంథం 7:14 మరియా ఆమెలో ఉంటున్నటువంటి ఇంకొక గుణం ఏంటో తెలుసిన, 7:14 ఆమె ఒక కన్యక కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. చూడండి, ఆమె ఒక కన్యక. కన్యక గర్భవతి కుమారుని కనడం ఏంటి? ఇది హౌ ఇట్ పాసిబుల్, ఎలా సాధ్యం, ఎలా సాధ్యం? దూత వర్తమానం తీసుకొచ్చినప్పుడు ఆమె ఈ విషయంలోనే బాధపడింది. ఈ విషయంలోనే ఇది ఎలా సాధ్యం, సమాజం ఎలా ఊరుకుంటుందా, ఇరుగు పొరుగు వాళ్ళు ఊరుకుంటారా అని ఆమె కన్యకగా ఉన్నప్పుడు గర్భవతి కుమారుని కంటవనే శుభ సమాచారం విన్నప్పుడు ఆమె కలవరపడిపోయింది. ఆత్మీయంగా చెప్తున్నాను, దేవుని ప్రజలైన మనము ప్రభురాకడికి సిద్ధపడాలి అంటే ఒకటి కన్నీటితో కూడిన ప్రార్థన అనుభవం ముఖ్యం, రెండవది కన్యత్వాన్ని కాపాడుకోవాలి. అంటే భౌతికంగా నేను చెప్పట్లేదు, భౌతికంగా ఒకవైపు మనం ధ్యానించినట్లయితే ఆమె కన్యక, పర్ఫెక్ట్ బ్రైడ్, కన్యక. కొరింథీయులకు రాసిన 2:11 అపొస్తలుడైన పౌలు గారు సంఘాన్ని గురించి ఒక చక్కటి మాట తెలియచేస్తారు. 11:2 పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని. చూడండి, దేవుడు సంఘాన్ని ప్రధానం చేశాడు ఒకే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలనని. ఆత్మీయంగా చెబుతూ ఉన్నాడు ఇవన్నీ కూడా. భౌతికంగానైతే కన్యత్వాన్ని స్త్రీ కాపాడుకోనకపోతే చాలా ప్రమాదం. ఆధ్యాత్మిక జీవితంలో పవిత్రురాలని కన్యకనుగా ఒకే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానం చేసి తిని అంటాడు. మనము ప్రభురాకడకు సిద్ధపడు నిమిత్తమై పవిత్రురాలని కన్యకగా సంఘ సహవాసములో వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. పవిత్రురాలైన కన్యకగా
భౌతికంగానైతే పెళ్లి చేసుకోవటానికి ముందుగా వీడు మంచివాడా, ఈ అమ్మాయి మంచిదా అని ఆల్రెడీ ఇప్పట్లోనే బ్లడ్ టెస్టులు ఇంకా రకరకాల టెస్టులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నమ్మకం లేదు, ఈ అమ్మాయి మంచివాడా మంచిదా లేకపోతే ఈ అబ్బాయి మంచివాడా అని. టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి లోక సంబంధమైనటువంటి విషయాలలో ఇలాంటి ఒక కట్టుబాటుకు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ జీవిస్తున్న సమయంలో మళ్ళీ పరలోకములు ఉంటున్న దేవుడు పవిత్రత లేకపోతే తన సంఘాన్ని ఏ విధంగా ఆయన తన ఎద్దుకు చేర్చుకుంటాడో ఒకసారి ఆలోచించండి. ఇది సాధ్యం కాదు. అందుకే దేవుడు రక్షించి బాప్తిసం తీసుకునేటట్లు చేసి అభిషేకము ద్వారా సంఘమును చేర్చాడు. ఎందుకు? పవిత్రురాలైన కన్యకగా మనము సంఘ సహవాసములో ఆత్మీయంగా వృద్ధి చెందాలని. హల్లెలూయా. వృద్ధి చెందాలని. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన నిష్కళంకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 యేసుక్రీస్తు వారు అలా పవిత్రుడుగా నిర్దోషుగా ఉన్నాడు కాబట్టి సంఘం కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కళంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చూడండి, యేసయ్య ఎవరు? ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. కనుకనే నేను ఇలా ఉన్నాను కాబట్టి మీరు కూడా ఇలాగే ఉండండి అని యేసయ్య బోధిస్తూ ఉన్నాడు. ఇది సంఘానికి దేవుడిచ్చిన మూల ఉపదేశం. అందుకే పర్ఫెక్ట్ బ్రైడ్ లేక పరిశుద్ధపరచబడిన సంఘముగా పవిత్రులైన కన్యకగా మనము దినదినము ప్రభులో క్రీస్తువులే వరదిల్లాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. గనుకనే తీసుకొచ్చాడు సంఘ సహవాసంలో కూడా. జీసస్లో ఉంటున్న క్వాలిఫికేషన్ ఇది. ఒక జాబ్కి వెళ్ళేటప్పుడు నాకు జాబ్ కావాలి అని అడుగుతారు. ఏం చదివావు అబ్బాయి? ఏం చదివా? 8వ తరగతి చదివాను. 8ఆ? సరే, ఏదన్నా స్వీపర్గా పోస్ట్ ఉంటే చూస్తాడు. ఏం చదివావు? డిగ్రీ చదివావంటే ఓకే, ఏదైనా క్లర్కు పోస్ట్ అయినివ్వచ్చు అనుకుంటాను. క్వాలిఫికేషన్కి తగినట్లుగా జాబ్స్ కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా పరలోక రాజ్యానికి ప్రభు యొక్క రాజ్యానికి మన వారసులుగా మార్చబడాలి అన్నప్పుడు చూడండి, ఇవి క్వాలిఫికేషన్స్. భౌతికమైన క్వాలిఫికేషన్స్ మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళలేవు. నేను కూడా చదువుకున్నాను, సర్టిఫికేట్లన్నీ మూలన పడేశాను. ఇవేంటికి పనికి వస్తాయి? థియోలాజికల్ స్టడీస్ కూడా చాలా చేశాను, అవి కూడా మూలన పడేసాయి. పరలోక రాజ్యానికి భౌతికమైనటువంటి చదువు ఇవి అక్కడకు రానే రాదు. నేను పిహెచ్డి చదివాను జీసస్, నన్ను మీ పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటే ఏం క్వాలిఫికేషన్ రా, గెట్అవుట్ అంటాడు అంతే. పవిత్రత ఉందా? నిర్దోషత్వం ఉందా నీ లైఫ్లో? నిష్కల్మషముగా ఉన్నావా? పాపులలో చేరక నీవు ప్రత్యేకంగా ఉన్నావా? అవును అంటే ఓకే రా అని దేవుడు యేసయ్య పిలుస్తాడు తన రాజ్యానికి. భౌతికమైనటువంటి క్వాలిఫికేషన్స్ మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళలేరు. అయితే యేసుక్రీస్తు వలె మనం మారినప్పుడే ఆయన రాకడలో మనము ఎత్తబడగలము. ఆ మాటని చూడండి, యోహాను రాసిన 1:2 మనము దేవుని పిల్లలము అని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వారు దేవుని పిల్లలు అని పిలువబడటానికి అధికారం పొందిన వాళ్ళు అని యోహాను సువార్త 1 చూస్తాం. అబ్బా తండ్రి నాయన అని మనం యేసుని పిలవగలుగుతున్నాము. ఆ అధికారం దేవుడు ఏ విధము చేత అనుగ్రహించి ఉన్నాడంటే మనం యేసుని అంగీకరించాము కాబట్టి ఆ అధికారం దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు మనం దేవుని పిల్లలము. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. క్రీస్తును పోలి ఎవరైతే ఉంటారో వాళ్ళు
దేవుని యొక్క రాజ్యానికి అర్హులుగా మార్చబడుదురుగాక. కనుకనే దేవుడు మనల్ని ఆయన పోలికలో మార్చటానికి ఈ సహవాసంలోనికి తీసుకొచ్చాడు, ఆత్మీయతలో వృద్ధి చేస్తూ ఉన్నాడు. గనుక క్రీస్తు పోలికలో దినదినము మనమందరము వర్ధిల్లుదుముగాక. లైఫ్ కరప్ట్ కాకుండా చూసుకోవాలి. భౌతికమైనటువంటి జీవితం నాశనమైతే లైఫ్ అనేది ఒక్కసారే కదా, ఆధ్యాత్మిక జీవితము కూడా ఆత్మ సంబంధమైన అనుభవాలు కూడా ఒక్కసారి బలహీనపడిపోతే దేవుడు అవకాశం ఇస్తాడు, రెన్యూ చేసుకుంటూ ఉండాలి. లైఫ్ ఎప్పుడు కరప్ట్ కాకుండా జాగ్రత్త చూసుకోవడమే దేవుడు కోరుకుంటాడు. మేరీ మరియా ఎవరు, మేరీ అనే మాటకి మరియా అనే మాటకి కన్నీరు. రెండవది ఆమె కన్నెక. లుకా సువార్త 1:34 గమనించినట్లయితే, నేను పురుషుని ఎరుగని దానను అని అంట. చూడండి ఇంకొక మాట ఏంటంటే, నేను పురుషుని ఎరుగని దానను. చూడండి నేను కన్నెకగా ఉన్నాను, పురుషుని ఎరగని దానను. ఇప్పుడు పిల్లల్ని కనబోతున్నావు అంటే ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం? చూడండి పర్ఫెక్ట్ బ్రైడ్, ఆదికాండం 24:16 కూడా రిబ్కా గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆమె కూడా కన్యక, కన్యక. ప్రభు యొక్క రాజ్యానికి మనము వారసులు కావాలి అంటే, పరలోక రాజ్యంలో మనం చేర్చబడాలంటే, క్రీస్తు వచ్చినప్పుడు తన రాజ్యంలో చేర్చబడి నిమిత్తమై దేవుడు కోరుకునేది ఏంటంటే, ఈ యొక్క పర్ఫెక్ట్నెస్. ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో కరప్ట్ అయితే అందరూ రిజెక్ట్ చేస్తారు. ఎఫెసులకు రాసిన పత్రిక 5 గమనించినట్లయితే, సంఘం పట్ల ఆయన ఎలా వేటిని ఎదురు చూస్తున్నాడో చూడండి. 5:25 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను, చూడండి, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకున్నాడు సంఘం కొరకు. సంఘం అంటే ఎవరు? మనమే. మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఎందుకు? మనము పరిశుద్ధమైన జనముగాను నిర్దోషమైన వారుగాను మహిమగల సంఘముగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన మన కొరకు తన్ను తాను కలవారి సెలవులో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. గనుక పర్ఫెక్ట్ బ్రైడ్ లేక ఏ ఒక కల్మషము అనేది సంఘంలో కనిపించకూడదు. అలాంటి సంఘాన్నే దేవుడు తన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. గనుక సంఘముగా మనల్ని ఆ విధంగా దేవుడు తన పోలికలో దినదినము మార్చనుగాక. లుకా సువార్త 1:40 మరియలో ఉంటున్న ఇంకొక క్యారెక్టర్స్ గుణం ఏంటంటే, ఆమె దీవించే స్వభావం కలిగిన కన్యక, దీవించే స్త్రీ. జకర్యంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. Hmm. 42 కూడా చూడండి, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. చూడండి బ్లెస్ చేస్తుంది ఎవరిని? ఎలిజబెత్ని. మరియా ఆశీర్వదించింది. ఇది ఈ గుణం మరియలో ఉన్నటువంటి ఒక దైవికమైనటువంటి గుణం. దీవించండి అప్పుడు మీరు దీవింపబడుదురు, దీవించండి అప్పుడు మీరు దీవింపబడుదురు. అందుకే ఆర్సిఎం ఫాదర్ కానీ సిస్టర్స్ కానీ కనబడితే గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటారు. దీవించడమే వాళ్ళ పని. మనం అంటున్నామా, ఇతరులను మనం ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. బ్లెస్ చేయడమే దేవుడు కోరుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ అని చెప్పి పనికి మాలినాడు, పనికి మాలినదని లోపల అనుకుంటే అది ఎలా బ్లెస్ చేసినట్టు అవుతుంది. బయటికి ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ వచ్చాడు చూడు పనికి మాలినాడు, వచ్చింది చూడు పనికి మాలింది అనుకుంటే అది ఎలా, అదే తేల్లో ఉన్నటువంటి స్వభావం. పైకి ఇలా ఎత్తి ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అని చెప్పి టక్కున కుట్టియడం అంతే.
అలా ఉంటే వేషధారులకు మార్చబడిపోతాం. అలా కాకుండా దీవించాలి, మనం దీవించాలి. చిన్నపిల్లలు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని తిట్టకూడదు, బ్లెస్ చేయాలి, ఆశీర్వదించాలి. తోటి వాళ్ళని ఆశీర్వదించాలి. ఇతరులను గణపరిస్తే దేవుడు మనల్ని నిన్ను కూడా గణపరచుదురు గాక. ఇలాంటి గుణము కలిగిన స్త్రీ కన్యక మరియ మేరీ. మత్తయి సువార్త 2:13 మత్తయి సువార్త 2:13 వారు వెళ్ళిన తర్వాత ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, చూడండి, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని, చూడండి, అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదాయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళ వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు అను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరును. 5వదిగా మరియా తన భర్త అయినటువంటి యోసేపు వారు నజరేతులో, యెరూషలేము నజరేతులో ఉన్నారు. నజరేతులో, నజరేతు నుండి ఏదైనా మేలు రాగలదా? నజరేతుకు వచ్చారు. అక్కడికి ఎక్కడి నుంచి? అర్కెలాయు, హేరోదు రాజు చనిపోయాడు, ఆయన కుమారుడైన అర్కెలాయు కూడా యూదాయ దేశంలో ఏలుచున్నాడని విని అక్కడ నుండి అక్కడికి వెళ్ళ వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడ్డారు. మీరు నజరేతుకు పట్టణానికి వెళ్ళండి, గలిలయ ప్రాంతమునకు వెళ్ళండి అన్నప్పుడు దేవుని చేత, దేవుని దూత చేత బోధింపబడిన వారై వారు ఎక్కడికి వచ్చారు? నజరేతుకు వచ్చారు. దేవుని ఆలోచన చేతనే నడిపింపబడుతున్న స్త్రీ కన్యక, దేవుని ఆలోచన చేత నడిపింపబడుతూ ఉన్న, అంటే తన ఇష్టానుసారంగా తాను నడవట్లేదు, కానీ దేవుడు ఏదైతే, దేవుని యొక్క దూత ఏ శుభవర్తమానమైతే చెప్తూ ఉన్నారో ఆ మాట ప్రకారమే ఆమె నడుస్తూ ఉంది. ఇంకొక మాట ఏంటంటే, ఇదిగో నీవు కుమారుని కనబోతూ ఉన్నావు, ఆయనకి యేసు అని పేరు పెట్టబోతున్నావు అన్నప్పుడు మొదట భయపడింది, ఇది ఎలాగో జరుగునో, హౌ ఇట్ పాసిబుల్. అయితే నెక్స్ట్ ఇంకొక వర్డ్ అంటుంది ఆమె, ఏమని, ప్రభువా నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. చూడండి, ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం చేసినటువంటి స్త్రీ ఆమె. మరి దేవుని యొక్క చిత్తాన్ని నీవు చేస్తూ ఉన్నావా? సాతాను చిత్తం ఉంది, మనుషుల చిత్తం ఉంది, దేవుని చిత్తం ఉంది, కానీ దేవుని యొక్క చిత్తమే మనము చేస్తూ ఉండాలి. దేవుడు దాన్ని కోరుకుంటాడు. మన స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని నడిచినట్లయితే మరణం జరుగుతుంది. సాతాను చెప్పినట్లు చేసినట్లయితే దాని ద్వారా కూడా ఇబ్బందులు కలుగుతాయి. కానీ మరి వలే దేవుని యొక్క చిత్తమే మన జీవితాలలో, మీ పట్ల, మీ పిల్లల పట్ల నా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుదురుగాక. ప్రతి విషయంలో పిల్లల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని రావాలన్నప్పుడు వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయండి, దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలని. ఆ మధ్య ఒక తల్లి, నా కొడుకుని సేవకి ఇవ్వాలయ్యా, సేవకి ఇవ్వాలయ్యా అన్నది, వాడు సేవకు వచ్చింది లేదు, ప్రార్థన కూడా వచ్చింది లేదు. ఆశపడతారు కానీ వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయరు. దేవుని యొక్క చిత్తం ఏంటి మా పిల్లల పట్ల అని, మా పట్ల అని మీరు వ్యక్తిగతంగా దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టి అడిగినట్లయితే తన చిత్తాన్ని ప్రార్థన ద్వారా దేవుడు మీకు తెలియచేస్తాడు. మత్తయి సువార్త 2:23 మరియా యోసేపు, సారీ, లూకా సువార్త 2:41 లూకా సువార్త 2:41 మరియా ఆమె యెరూషలేమునకు ప్రతిసారి వస్తూ ఉన్నది. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఎవరు? మరియా, యోసేపు, మరియా ఏటేటా యెరూషలేమునకు. యెరూషలేమంటే దేవుని యొక్క మందిరము. యెరూషలేమంటే దేవుని యొక్క మందిరానికి ఏటేటా వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. ప్రతిసారి
ఈ పూట మీరు కూడా దేవుని మందిరానికి వచ్చారు, ఈ పూట దేవుని మందిరానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ప్రార్థన జరుగుతుందని. యెరూషలేముకు వచ్చటంలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి వస్తూ ఉన్నాం. మరియు కూడా ఏటేటా దేవుని సన్నిధికి యెరూషలేముకు వస్తూనే ఉంది, వస్తూనే ఉంది. యెరూషలేములో ఏముంది? ఒకటి, జకర్య గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యంలో మీరు తర్వాత చదువుకోనండి, క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. యెరూషలేముకు వచ్చినట్లయితే కడవరి వర్షము కుమ్మరింపబడుతూ ఉంది. యెరూషలేమునికి వస్తే, యెరూషలేము అంటే అంత డబ్బులు ఛార్జీలు పెట్టుకొని మేము వెళ్ళలేమయ్యా అక్కడికి ఆడ వెళ్తాం అంటారే, ఆమె మనం ఉండేది దేవుని సన్నిధి యెరూషలేము. ఇక్కడికి వస్తే కడవరి వర్షం, తొలకరి వర్షాన్ని కురిపిస్తాడు, ఆశీర్వాదాల చేత తృప్తిపరుస్తాడు. అప్పుడు సంతోషం కలుగుతూ ఉంది. ఆ వాక్యాలు వ్రాయబడింది, వానవలే ఆయన ఆశీర్వాదాలు కడవరి వర్షాన్ని కుమ్మరింపబోతూ ఉన్నాడని. అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు అక్స ప్రార్థన చేస్తూ ఉంది, ఏమని? నా తండ్రి, నాకు దీవెన దయచేయుము, నాకు పల్లపు మడుగులను ఇచ్చావు, మేరక మడుగులను కూడా దయచేయమని అడిగింది అక్స. అప్పుడు తన తండ్రి మెరక మడుగులని పల్లపు మడుగులని దేవుడు ఆశీర్వాదముగా అనుగ్రహించెను. హల్లెలూయా. యెరూషలేమునకు వచ్చి మీరు ఇక్కడ ప్రార్థించినప్పుడు, లేదు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటానంటే చిన్నపిల్లలు ఊరుకుంటారా? ఊరుకోరు. గొడవ, ఇంటి యజమానుడు వచ్చి టీవీ ఆన్ చేస్తాడు, లేకపోతే ఇంకా ఎవరో వచ్చి కేకరేవో అని చెప్పేసి పక్కింటాం వచ్చింది. ఎన్ని ఇబ్బందులు చూడండి. అందుకే ప్రభువుని ఆరాధించే స్థలం ప్రశాంతత ఎక్కడంటే దేవుని మందిరమే, అందుకే రమ్మని చెప్పేది. లేదు ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాను అంటే అక్కడ ఉండే ఇబ్బందులు మాకు తెలుసు కాబట్టి చెప్తూ ఉన్నాం. ఇక్కడికి వస్తే, ఇక్కడ ప్రార్థన చేస్తే చూడండి, తొలకరి వర్షం, కడవరి వర్షాన్ని ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు, సంతోషంగా ఉండగలరు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 43వ వాక్యములో, ఒకటి, యెరూషలేములో సంతోషము ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు కలుగుతాయి. ఇక్కడ కమ్యూనియన్ సర్వీస్ జరుగుతుంది. అపొస్తలుల యొక్క సహవాసంలో రొట్టె విరచట్లో ప్రార్థనలు ఎడతెగక ఉండిరి. ఈ అనుభవాలు దేవుని ప్రజలు కలిగి ఉండుట చేత దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని బట్టి ఆత్మీయతలో వృద్ధి చెందగలము. అపొస్తలుల యొక్క బోధలో, సహవాసంలో, రొట్టె విరచట్లో, ప్రార్థనలో, ఇవి ఎక్కడ జరిగే కార్యాలు? యెరూషలేములో జరిగే కార్యాలు. కమ్యూనియన్ సర్వీస్, యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఉన్నప్పుడు ముఖ్యంగా కానా అనే ఊరిలో ఆయన ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. యోహాన్ సువార్త 2వ అధ్యాయంలో మరియా, యేసు తల్లి అయినటువంటి మరియా, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, విందుకు చాలామంది వచ్చారు అని అడిగింది. నెక్స్ట్ యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో ఉన్న కానా ఊరిలో పెళ్ళి విందు జరిగినప్పుడు అక్కడ మరియ కనిపిస్తుంది. ద్రాక్షరసం అయిపోయిందంటే మరి నాతో నీకేమి పని? అయితే ఆ విందు యజమానితో అక్కడ ఉండేవాళ్ళకి చెప్తుంది, ఆమె ఆయన మీతో చెప్పునది చేయుడి, ఆయన మీతో చెప్పునది చేయుడి. వెంటనే దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని అక్కడ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అద్భుతమైన కార్యం, కానా అనే ఊరిలో మరియ అక్కడ ఉన్నది, యేసు తల్లి. చివరిగా యేసుక్రీస్తు సిలువకు వేయబడ్డప్పుడు చాలామంది ఏడుస్తూ ఆయన దగ్గరకు వచ్చారు. అప్పుడు కూడా మరి అక్కడ కనిపించింది. యోహాన్ సువార్త 19వ అధ్యాయం 25వ వాక్యములో, ఆయన తల్లి సహోదరియు, చూడండి, మగ్ధలేనే మరియు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ఫైనల్గా, చివరిగా యేసుక్రీస్తు వారు సిలువకు వేయబడ్డప్పుడు అక్కడ నిలిచి ఉండి ఏడుస్తూ ఉన్న వాళ్ళలో ఈమె కూడా, మగ్ధలేని మరియు కూడా ఉంది. లూకాసువార్త 2వ అధ్యాయము 35వ వాక్యములో, మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని, చూడండి, ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఇవి సమయంలో
సుమయోను వారిని దీవించి చెప్పుచు ఉన్నటువంటి మాటల్లో ఆ మాట ఒకటి. కనుక దేవుని వలన కృప పొందినటువంటి మరియ వలె దేవుని ప్రజలలో ముఖ్యముగా స్త్రీలలో ఒకటి కన్నీటి ప్రార్థన ఉండాలి, రెండవది సంఘములో ప్రతి ఒక్కరు కన్నీటి ప్రార్థన అనుభవం ఈ సంవత్సరపు చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి అనుభవం ముఖ్యం. రెండవదిగా కన్యత్వాన్ని కాపాడుకోవడం, ఎవరి జీవితాన్ని వారు కాచుకోవడమే చాలా ముఖ్యం. ఎవరెవరిని కాపాడలేరు. చిన్నప్పుడైతే అచ్చేబాకు ఇచ్చేబాకు అని పిల్లల్ని పెద్దలు గద్దిస్తారు, ఒక వయసుకు వచ్చిన తర్వాత గద్దిస్తే ఊరుకుంటారా? ఇల్లిడ్చి పారిపోతారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఉపదేశము వాక్యాలు ఉన్నాయి, వీటిని మనం అనుసరించి నడవడమే మనకు దేవుడు చూపించే మార్గం. మూడవది పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే అనుభవం దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మరియ అలా జీవించింది, సంఘం పట్ల దేవుడు దాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత మరియలో ఉంటున్న ఇంకొక స్వభావం దీవించే స్వభావం. ఇతరులను మనం దీవిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, శాపవచనాలు మన నోట రాకూడదు. ఆ తర్వాత యెరూషలేమునకు ఏటేటా ఆమె తన భర్త వస్తూ ఉండేవాళ్ళు, కనుక ప్రతిసారి దేవుని సన్నిధికి మీరు వచ్చుట చేత హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, వారు సమాజముగా కూడుట మీరు సమాజము కూడుట మానక అని. మానకుండా దేవుని సన్నిధికి మీరు వచ్చే కొలది ఆత్మీయతలో వృద్ధి చెందగలం, పరమ యెరూషలేము కూడా మనం సిద్ధపడగలం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.